తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు పల్లెటూరి పిల్ల. రచించిన వారు సిఎస్ఆర్ ప్రసాద్ గారు. కథ విందాము. నెలకి 2000 ఇస్తాను, ఏమంటావు అడిగాడు రాజారాం. 2000 ఏం సరిపోతాయి, గోపిని స్కూల్లో కూడా చేర్పించాలి అన్నది విజయలక్ష్మి దిగులుగా. సరిపెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వడం నాకు సాధ్యం కాదు. రోజులన్నీ ఒకలా ఉండవని గుర్తుపెట్టుకో సీరియస్గా అన్నాడు. అవుననుకోండి, 2000తో ఇక్కడ ఎలా బ్రతకాలి? 1000 రూపాయలు లేనిదే రేకుల కోప కూడా అద్దెకు దొరకదు అంది జయలక్ష్మి. అయితే నువ్వు ఇక్కడే ఉంటావా? ఇక్కడ ఉండక ఎక్కడికి పోను, మీ ఊరు వెళ్ళిపో. మీ ఇల్లు పెద్దదేగా, ఒక గదిలో ఉంటే సరిపోతుంది. ఊళ్ళోనే మీ అన్నలు మేనమామలు ఉన్నారుగా, మీ పొలంలో ధాన్యం పండుతుంది, బియ్యం కొనక్కర్లేదు. పప్పులు మిరపకాయలు వంటివి ఎవరో ఒకరిస్తారు. కూరగాయలు పాలు కొనే పనే లేదు. ఊళ్ళో పంచాయతీ స్కూలు ఉండనే ఉంది, ఫీజులేమీ ఉండవు. అందులో గోపిని పడే. నేను పంపించే 2000తో దర్జాగా ఉండొచ్చు అన్నాడు రాజారాం. దర్జాగానే బ్రతకొచ్చు, కాని పల్లెటూరి సంగతి మీకు తెలీదు. మొగుడు వదిలేశాడని అంతా చిన్నచూపు చూస్తారు, ముఖాన్నే అడుగుతారు. అడుగడుగున అవమానాలను ఎదుర్కొంటూ పొట్టింట్లో ఉండలేనండి అంది జయలక్ష్మి దీనంగా. తమకి చిరాకు కలిగింది. నెలకి 2000 ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, ఒప్పుకోవడం లేదే అని ఆలోచనలో పడ్డాడు. తను మంచివాడు కాబట్టి కట్టుకున్న దానికి అన్యాయం చేయకూడదని భావించాడు. వేరే ఎవరైనా అయితే ఏదో ఒక కుంటి సాకుతో వెళ్లగొట్టి ఉండేవాడు. ఇది తన మంచితనం అర్థం చేసుకోవడం లేదు. నిజాయితీకి ఈ లోకంలో విలువలేదు అనుకున్నాడు. అయితే ఏమంటావు, అంతకంటే ఎక్కువ ఇవ్వడం సాధ్యం కాదు. నేను బిజినెస్ చేయడం లేదు, ఉద్యోగస్తుణ్ణి, అర్థం చేసుకో సీరియస్గా అన్నాడు. అర్థం చేసుకున్నాను కాబట్టే మీరు వదిలేస్తానంటే ఒప్పుకున్నాను, కానీ 2000తో ఇక్కడ బ్రతకడం కష్టమని అంటున్నాను. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ సంగతి తెలిసే నిన్ను మీ ఊరు వెళ్ళమంటున్నది. ఇక్కడ ఆ డబ్బుతో బ్రతకడం కష్టమే. రోజురోజుకి రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. పల్లెటూరులో నీకా సమస్య ఉండదు, కానీ నాకు అక్కడ వేరే సమస్యలుంటాయండి, అందుకని ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటున్నాను నిబ్బరంగా అంది జయలక్ష్మి. నీ ఇష్టం, నేనిచ్చేది ఆ 2000, అది గుర్తుంచుకో కోపంతో అన్నాడు రాజారావు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. జయలక్ష్మి తల వంచుకుని ఉంది. రాజారాం ఆమె వైపే చూస్తున్నాడు. అతనికి కొన్ని క్షణాలు మనసులో జాలి వంటిది కలిగింది. తన భార్య మంచిదే, అమాయకురాలు కూడా. లేకపోతే తను ఆమెను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటానని అంటే ఏ గొడవ చేయలేదు. ఇట్లా బ్రతకాలంటే పిల్లాన్ని పెట్టుకుని అని మాత్రం అంది. అందుకే నెలకి 2000 ఇవ్వాలనుకుంటున్నాడు. అలా కాకుండా అరచి గోల చేసి ఏడుపులు పెడబబ్బులు పెట్టుంటే కోర్టుకి పోవే, నీ ఇష్టం వచ్చింది చేసుకో అనే ఉండేవాడు. జయలక్ష్మి మంచిదే, కాని వాళ్ల ఊరు వెళ్ళిపోవడానికి ఒప్పుకోవడం లేదు. అదే తలనొప్పిగా ఉంది. నిజానికి 2000తో ఒంటరి ఆడది పిల్లాన్ని పెట్టుకుని ఈ సిటీలో బ్రతకడం ఎంతో కష్టం. ఏం మాట్లాడవే రెట్టించాడు రాజారాం. సరేనండి, మీ ఇష్టం వచ్చినట్లు కానివ్వండి తల ఉంచుకుని చెప్పింది జయలక్ష్మి. అమ్మయ్యా, ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు హ్యాపీగా ఉంది. మరి ఇంట్లో నుంచి ఎప్పుడు వెళతావు అడిగాడు రాజారాం. ఏదైనా గూడు చూసుకోవాలి కదండి, చూసుకుని వెళ్ళిపోతాను అన్నది. అదేదో త్వరగా చూడు అని వెళ్ళిపోయాడు రాజారాం. రాజారాంకి జయలక్ష్మితో పెళ్ళయ్యి 7 ఏళ్లయ్యింది. గోపి పుట్టి 3 ఏళ్లయ్యింది. పల్లెటూరి అమ్మాయిని అయిష్టత చూపించిన తల్లి బలవంతంగా అంటగట్టిపోయింది. ఎలాగో కాపురం చేస్తున్నా అందరి భార్యల్లా నాగరికత లేదని, ఫ్యాషన్ తెలియదని విసుక్కుంటూనే ఉండేవాడు. ఈ మధ్య అతనికి రాణి పరిచయమైంది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. భార్యను వదిలించుకుంటే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టింది రాణి. ఆమె తన సెక్యూరిటీ చూసుకోవాలి కదా అని. అది రాజారాం కూడా అర్థం చేసుకున్నాడు. తాను రాణిని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు జయలక్ష్మి షాక్ తినకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఏదో ఒక రోజున తను ఆమెను వదిలించుకుంటానని మానసికంగా సిద్ధపడిందో ఏమో అనుకున్నాడు. 2000 ప్రతికి ఒప్పుకుంది, కాని తమ ఊరి నుంచి తండ్రిని అన్నతమ్ముల్ని పిలిపించి గొడవ చేస్తుందేమో అనే సందేహం ఏమూలో అతన్ని పీడిస్తోంది. ఈ సిటీకి వచ్చి వాళ్లు తనను ఏమీ చేయలేరు, కానీ నలుగురిలో అల్లరవుతుంది, అంతకంటే ఏమీ లేదు. కాని జయలక్ష్మి ఆ ప్రయత్నం కూడా ఏమీ చేయలేదు. ఒకరోజు సాయంకాలం రాజారాం ఆఫీస్ నుంచి రాగానే జయలక్ష్మి సామాను సర్దుకుని సిద్ధంగా ఉంది. మీకోసమే ఎదురుచూస్తున్నానండి, ఈ పూట వెళ్ళిపోతున్నాను అంది. మంచిది, సిటీలోనే ఉంటానంటున్నావు కాబట్టి నెల నెలా వచ్చి డబ్బు తీసుకువెళ్ళు అని 2000 ఆమె చేతిలో పెట్టాడు. తల ఊపింది. రాజారాం ఫ్లాట్ బయటకొచ్చి ఏదైనా ఆటో ట్రాలీ కనబడుతుందేమో అని చూశాడు. అటువంటిది ఏమీ కనబడలేదు. సామాను ఎలా తీసుకెళ్తావు? ఆటో ట్రాలీ మాట్లాడుకోలేకపోయావా? పోనీ మన అపార్ట్మెంట్ వాచ్మెన్కి చెప్పినా తీసుకొస్తాడు కదా అన్నాడు రాజారాం. అక్కర్లేదండి, ఎదురు అపార్ట్మెంట్లోనే చూసుకున్నాను, రోడ్డు దాటడమేగా, దానికి ఆటో ఎందుకు అని నవ్వింది జయలక్ష్మి. జయలక్ష్మి చెప్పింది విని షాక్ తిన్నట్లు బిగుసుకుపోయాడు రాజారాం. తమ అపార్ట్మెంట్కి ఎదురుగా రోడ్డు అవతల ఉంది శాంతి అపార్ట్మెంట్. అందులో ఫ్లాట్ అద్దెకు 5000కి తక్కువ లేదు. తను జయలక్ష్మికి ఇస్తానని చెప్పింది నెలకి 2000. మరి 5000 అద్దె చెల్లించి అందులో ఫ్లాట్ ఎలా తీసుకుంటుంది? అతనికి ఏమీ అర్థం కాలేదు. నీకేమైనా మతిపోయిందా? అందులో ఫ్లాట్ అద్దె ఎంతో తెలుసా? నెలకి 5000. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? నేనిచ్చేది 2000 తెలుసుగా, సీరియస్గా అన్నాడు రాజారాం. నేను అందులో ఫ్లాట్ అద్దెకు తీసుకోలేదండి, మరి వాచ్మెన్ గదిలో ఉండబోతున్నాను. ఏంటి, వాచ్మెన్ గదిలోనా? అది సింగిల్ రూమ్, అందులో నువ్వుంటే మరి వాచ్మెన్ ఎక్కడుంటాడు? అందులోనే ఉంటాడు. ఏంటి నువ్వు చెప్పేది? నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అక్కడ వాచ్మెన్ నారాయణ భార్య చనిపోయింది, రికా ఉంటున్నాడు. తల్లి ఉందనుకోండి, నేను అతనితో ఉంటానని అడిగాను, అంతా విని సరేనన్నాడు. మీరు రాణిని పెళ్లి చేసుకుంటున్నారు, నేను నారాయణతో ఉంటాను, తప్పేముంది? ఏంటి నువ్వనేది? కోపంతో కేకలు పెట్టాడు. అర్థం కాలేదా? నేను నారాయణతో కలిసి కాపురం పెడుతున్నాను, ఇంటికి అద్దె లేదు, కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు లేదు. మీరు 2000 ఇస్తారు, అతనికి 2000 జీతమిస్తున్నారు, పైగా ఇస్త్రీ చేసి డబ్బు సంపాదిస్తాడు, హాయిగా గడిచిపోతుంది. గోపిని మంచి స్కూల్లో చదివించొచ్చు, ఏమంటారు? రాజారాం కోపంతో ఊగిపోతూ జయలక్ష్మిని చాచి లెంపకాయ కొట్టాడు. నా పరువు తీయాలని చూస్తున్నావా? నోరు మూసుకుని ఇంట్లో పడుండు, కారు బయట పెడితే చంపేస్తాను అని కేకులు పెట్టాడు. ఎందుకలా అరుస్తారు? పక్క ఫ్లాట్స్ వాళ్ళు వింటారు అని తలుపులు మూసి నవ్వింది జయలక్ష్మి. వామ్మో, పల్లెటూరి దానికి ఇంత తెలివా? ముచ్చుముఖంది. ఇంత ఆలోచన చేసిందా? తనని వదిలి ఎదురు అపార్ట్మెంట్ వాచ్మెన్తో కాపురం పెడితే ఇంకేమైనా ఉందా? తను బ్రతుకుండి చచ్చినట్లే, అంతా ముఖాన ఉమ్మేస్తారు, ఛీ అనుకున్నాడు. అలాంటి దృశ్యం కళ్ల ముందు కనిపించి కంపించిపోయాడు రాజారాం. తాను ఎంత తెలివి తక్కువ ఆలోచన చేశాడు అనుకుని లెంపలు వేసుకున్నాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.